ప్రాక్టీస్ చేయాల్సిందే, అవునా కదా కమాండో? రన్నింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే. అంటే 5K అంటే కేవలం ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్, ఏదో అట్లా ఉరుకుదాం అంటే కాదు. నువ్వు 5K ఉరికేటప్పుడు నీ కింద టో నుంచి స్టార్ట్ అయితే హెడ్ వరకు ఎన్ని జాయింట్ ఆఫ్ గ్రూప్స్ గ్రూప్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయో, ఎన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయో, దాంట్లో ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంజురీ కావచ్చు. ఎందుకంటే 5 కిలోమీటర్ రన్ అంటే దాదాపుగా 6,000 అడుగులు వేయాలి నువ్వు. ఎన్ని అడుగులు? 6,000 అడుగులు దాదాపుగా వేస్తావు. ఇంకా ఎక్కువనే వేస్తావు కొంతమంది, కొంతమంది మంచి స్ట్రైట్ బాగుంటే కనుక 6,000 వస్తుంది, లేకపోతే ఇంకా 7,000 చిల్లర అయిపోతుంది. ఒక్క మిస్టేక్ నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు నువ్వు వేసే అడుగు, ఒక్క అడుగు కనుక మిస్టేక్ ఉంటే ఎన్ని వేల అడుగులు మిస్టేక్ అవుతాయి? 6,000 7,000 మిస్టేక్స్ చేసినట్టే నువ్వు. అంటే ఎవ్రీ మిస్టేక్ విల్ లీడ్ యూ టు ద ఏదో ఒక ఇంజురీ. అర్థమైందా లేదా? ప్రతి మిస్టేక్ నిన్ను ఏదో ఒక ఇంజురీ వైపుకు తీసుకుపోతుంటుంది నీ బాడీని. కాబట్టి 100% ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రన్నింగ్ ఫామ్ మంచిగా నేర్చుకోవాలి. రన్నింగ్ ఫామ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రన్నింగ్ ఫామ్ నేర్చుకొని నువ్వు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావో అంత ఎక్కువ నీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రన్నింగ్ ఫామ్ నేర్చుకోకుండా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావో అంత ఎక్కువ ఇంజురీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నువ్వు అనుకుంటావు నేను పొద్దున్న 4 గంటలకు వస్తున్నా ఉరుకుతున్నా, మనం ఎంతో చూస్తున్నాం యూట్యూబ్లో ఆడుతు నీరుతుండు, ఒక 100 మంది ఉరికితే 100 మందిలో ఒక 10 మందికి కూడా బెస్ట్ టైమింగ్ రాదు, మిగతా 90 మంది ఏదో ఒక ఇంజురీ వల్ల ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. అది 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 శాసనం, అది దాన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే మన బాడీ యొక్క పోస్చర్ అలాంటిది, మన బాడీకి మన కాళ్ళల్లో దీని యొక్క యాంగిల్ ఎటు అప్ అండ్ డౌన్ అవుతుందా, ఈ సైడ్కి చేస్తేనేమో తక్కువ వచ్చింది అప్ అండ్ డౌన్ ఎక్కువ అవుతుంది, దీని యాంగిల్ని బట్టి మన రన్నింగ్ ఫామ్ అనేది మనకు ఉంది. ఆ రన్నింగ్ ఫామ్ మీరు ఒబే చేయకుండా కనుక రన్నింగ్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, రన్నింగ్ ఫామ్లో ఒక 10 రూల్స్ మనం మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తూ ఉంటాం రాగానే. కొంతమంది దాన్ని వినుకుంటూ నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు, ఏమవుతుంది లే అనుకుంటారు. 100% ఇంజురీస్ వస్తాయి మీరు చూడండి కావాలంటే. మీకు యాంకిల్లో పెయినో, హీల్ పెయినో, లేకపోతే పైకి వస్తుంటే సిన్బోన్ పెయినో, ఇంకా పైకి వస్తుంటే నీ దగ్గర ఈ కింద ఈ సైడ్కో ఈ వెనుకనో ఎక్కడో ఒక దగ్గర పెయినో, లేకపోతే ఇక్కడ గ్లూట్లో మజిల్ పట్టుకోవడమో, ఈ పైన మజిల్ ఇక్కడెక్కడో పట్టుకోవడమో, ఈ జాయింట్లలో ఎక్కడో పట్టుకోవడమో, రన్నింగ్ చేస్తుంటే దీంట్లో సైడ్స్కు పెయిన్ రావడమో, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే మీరు బ్రీతింగ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ కనుక చేయకపోతే రోజు రన్నింగ్లో అలవాటు చేయకపోతే బ్రీతింగ్ వచ్చి మీ గొంతంతా ఎండిపోతూ ఉంటుంది, అవునా కదా? బ్రీతింగ్ వచ్చి గొంతంతా ఎండిపోతూ ఉంటుంది, ఒకవైపు కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా నీ మజిల్లో కనుక స్ట్రెంత్ లేకపోతే నీ మజిల్ పెయిన్ కూడా వస్తుంది, కాళ్ళు పైకి లేవో. మీరు చూసుంటారు ఎస్ఎస్సీ జీడి 5K రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఉరుకుతూ ఉంటారు, లాస్ట్కి వస్తే వానికి ఒక అడుగు కూడా వేయరాదు, వానికి ఒక్క అడుగు కూడా పడదు, ముందుకు పోయి కింద పడిపోతారు వాడు. ఇంకా నువ్వు ఎంత కసి ఉన్నా ఏమున్నా చచ్చిపోతా అనుకున్నా కూడా నువ్వేం చేయలేవు. ఎందుకంటే నీ మజిల్లో కనుక స్ట్రెంత్ లేకపోతే, నీ మజిల్కి కావాల్సినటువంటి స్టామినా ఎనర్జీ నీ బాడీ ప్రొక్యూర్ చేయకపోతే నువ్వేం చేయలేవు, పడిపోతావు అంతే ఇంకా. కాబట్టి అది అప్పటికప్పుడు పాపప్ చేయలేము. మీరు రెగ్యులర్గా తీసుకునే డైట్ మేమేం చెప్తాం చూడండి, ఫస్ట్ ఏమో ఫామ్ కరెక్ట్ లేకపోతే కింద నుంచి పై వరకు ఎక్కడైనా ఇంజురీ రావచ్చు అని చెప్తున్నాం, అవునా కదా? ఒకవేళ ఫామ్ కరెక్ట్గా ఉంది, నువ్వు రన్నింగ్ చేస్తున్నావు, మజిల్లో స్ట్రెంత్ లేకపోతే మజిల్ టైట్ అయిపోయి ఆగిపోతావు, ఫామ్ కరెక్టే ఉంటుంది, ఇంజురీ ఏం రాదు కానీ ఆగిపోతావు కదా. ఇప్పుడు ఇంజురీ కాని వాళ్ళందరూ రన్నింగ్ చేస్తున్నారా? ఇంజురీ కానంత మాత్రమే మొత్తం నువ్వు టైమింగ్ బెస్ట్ టైమింగ్ చేస్తానని ఏం లేదు, మళ్ళీ మజిల్లో స్ట్రెంత్ ఉండాలి నీకు. మజిల్లో స్ట్రెంత్ లేకపోతే ప్రతి అడుగు నువ్వు వేసి ప్రతి అడుగు నీ మజిల మీద ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకునేంత స్ట్రెంత్ నీ బాడీలో నీ మజిల్లో ఉంటే అది తట్టుకొని ముందు తీసుకుపోతుంది, లేదంటే ఆగిపోతుంది. స్ట్రెంత్ అవసరం ఉంది, బ్రీతింగ్ కంట్రోల్ స్ట్రెంత్ మంచిగానే ఉంది, ఇంజురీ ఏం కాలే, రన్నింగ్ చేయగలుగుతున్నావు, బ్రీత్ ఏమి బాగా వస్తుంది, గుండె ఆగిపోయిన అవుతుంది, రన్నింగ్ చేయగలుగుతావా? చేయలేవు. మరి ఇదొక పని, బ్రీత్ కంట్రోల్ కూడా కావాలి. బ్రీత్ కంట్రోల్ కావాలంటే లంగ్స్ కెపాసిటీ పెరగాలి, నీ స్టామినా ఇంప్రూవ్ కావాలి. నువ్వు రోజు రన్నింగ్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని చేసుకుంటూ రన్నింగ్ చేయాలి. గాడిద ఉరుకుతుంది, గుర్రం ఉరుకుతుంది, కానీ గాడిద ఉరుకుడుకుని గుర్రం ఉరుకుడుకు చాలా తేడా ఉంటుంది, అవునా కదా? గాడిదేమో అడ్డం తిట్టం ఇట్టబడుతుంది, ఉరుకుతుంది, గుర్రం ఉరుకుతూ ఉంటే దాని ఒక ఫామ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, దాన్ని మజిల్స్ ఖతర్నాక్ ఉంటాయి, ఉరుకుతూ ఉంటే కూడా గుర్రం రాబోయేనే అనిపిస్తుంది. మీరు కూడా ఫామ్ మంచిగా నేర్చుకోవాలి, స్ట్రెంతనింగ్ వర్కౌట్స్ మంచిగా చేయాలి, రోజు రన్నింగ్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ కంట్రోల్, హౌ టు టేక్ బ్రీత్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పుట్టినప్పటి నుంచే మనకు తెలుసు. కానీ హౌ టు కంట్రోల్ బ్రీత్ అనేది తెలుసుకోవాలి మీరు. అది మేము నేను రోజు నేను ఎప్పుడు వచ్చినా చెప్తూనే ఉంటా, కానీ అందరూ దాన్ని పాటించరు.
మళ్ళీ అదే నో, ఒక 4-5 అడుగులు ఒకసారి ఒక 2 సార్లు బ్రీత్ తీస్తున్నాను మొత్తం. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకు ఒకసారి బ్రీత్ అవుట్ చేస్తుంటే ఒక 10 అడుగులు పోవాలి, ఒకసారి బ్రీత్ ఇన్ చేస్తుంటే ఒక 10 అడుగులు లోపల రావాలి. అప్పుడు నీకు బ్రీతింగ్ తొందరగా రాదు, స్టోర్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్టోర్ చేస్తేనే బ్రీత్ ఇంప్రూవ్ అవుతుంది, స్టోర్ చేయకుండా దన్ 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 బయటికి కొడుతూ ఉంటే ఇంప్రూవ్ కాదు. మధ్యలకు ఆక్సిజన్ అవసరమా లేదా? నువ్వు ఉరికేటప్పుడు ఆక్సిజన్ కావాలి, ఎనర్జీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి, స్టామినా కావాలి నీ మజిల్కి. ఎప్పటికప్పుడు పోతూనే ఉంటుంది డిస్ట్రిబ్యూషన్, ఆ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేకపోయినా నీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇవన్నీ జస్ట్ ఏమవుతుందో చెప్తున్నాం. అది మరి కాకుండా ఏం చేయాలంటే చాలా వర్కౌట్లు, చాలా షెడ్యూల్. ఒకసారి 2 రోజులు, 1 రోజు, వారం రోజులు వస్తే సరిపోదు. వారం రోజులు వస్తే దాన్ని నేర్చుకోలేవు, దాని నీ బాడీ మీద దాని ఇంపాక్ట్ అనేది కనబడదు. రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి. అర్థమవుతుందా? అట్లీస్ట్ ఒక 3 మంత్స్ కంటిన్యూ బేసిక్ ఫౌండేషన్ ట్రైనింగ్, ఒక 3 మంత్స్ ఆగకుండా కంటిన్యూగా ఒక సెషన్ కూడా బ్రేక్ చేయకుండా నేను చెప్పిన విషయాలన్నీ పాటించుకుంటూ మంచి డైట్ తీసుకుంటూ ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఇంత రన్నింగ్ చేస్తున్నావు, ఇంత రిగ్రెస్ ట్రైనింగ్ జరుగుతుంది, స్ట్రెంగ్తెనింగ్ ట్రైనింగ్ చేస్తున్నావు, డైట్ తీసుకుని ఇవన్నీ చేస్తున్నావు, ఇదంతటి యొక్క ఇంపాక్ట్ నీ బాడీ మీద పడాలంటే ఎప్పుడు పడుతుంది? నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు పడుతుంది. ఇప్పుడు నువ్వు రెస్ట్లో ఉంటావో, ఫోన్ ఎట్టదో ఛార్జింగ్ పెడతావు మనము, నీ బాడీ ఛార్జింగ్ పెట్టినట్టే ఎప్పుడు రెస్ట్లో. కాబట్టి ప్రాపర్గా రెస్ట్ చాలా చాలా అవసరం. ఒక్కోసారి ఒక సెషన్ మిస్ అయినా కానీ అంత నష్టం ఉండదు, కానీ ఒకరోజు నువ్వు నిద్ర సరిగ్గా పోకపోతే మళ్ళీ నీ మొత్తం సైకిల్ మీద మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మంచి డైట్, మంచి ఫామ్, మంచి ఫిజికల్ ట్రైనింగ్ అనేది చాలా షెడ్యూల్డ్ ఫిజికల్ ట్రైనింగ్ చేయాలి. సేమ్ టైం డైట్ మంచిగా తీసుకోవాలి, దాంతోపాటు రెస్ట్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. ఈ 3 పర్ఫెక్ట్గా అయితేనే నీకు మంచి టైమింగ్ అనేది వస్తుంది, లేకపోతే ఏదో ఒక దగ్గర నువ్వు బ్రేక్ అయిపోతావు.